మీరు పెద్దలు అనుకున్న వాళ్ళు వస్తే చెయ్యవలసిన గొప్ప సత్కారం ఏమిటంటే తప్పకుండా తాంబూలం ఇవ్వాలి. అందుకే మీరు చూడండి, ఇంకేం రాయరు, విందు తర్వాత వచ్చింది. ఏది రాస్తామంటే చందన తాంబూలాది సత్కారములను గ్రహించి మమ్మ ఆనందింపచేయ ప్రార్థన. చందన తాంబూలాదులు ప్రధానంగా ఉండాలి అందులో. వచ్చిన వాళ్ళకి గౌరవం ఏమిటి అంటే చందనం రాస్తారు. చందనం ఎప్పుడు రాస్తారు? అన్నం పెట్టకుండా చందనం రాయరు. అంటే ఇప్పుడు విందని రాస్తే తప్ప అర్థం కావట్లేదు కాబట్టి విందని రాయవలసి వస్తుంది. కానీ చందన తాంబూలాది సత్కారములు గ్రహించి అంటే మీరు పెద్ద మనిషిని మేము నమ్ముతున్నాం. మీరు పెద్ద మనిషి కాబట్టి ఎందుకు రావాలి మా ఇంటికి? మీరు వచ్చి దేనికి రావాలి? మా అమ్మాయి మీద, మా అల్లుడి మీద అక్షతలు వేస్తే నేను ఎంతో పొంగిపోతాను. మీ చేత్తో వేసిన అక్షతలు, మీరు చేసిన ఆశీర్వచనం నా బిడ్డని, నా అల్లుడిని, నా కొడుకుని, నా కోడల్ని కాపాడుతుంది. అందుకని మీరు రావాలి. అందుకని ఆహ్వానం. ఆహ్వానం పలుకుతూ మీరు వస్తే ఏమిస్తాం? తాంబూలం ఇస్తాను. నా తాంబూలం గ్రహించండి, అంటే నా సత్కారమును గ్రహించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి. చందనం తీసుకోండి. చందనం ఎప్పుడు తీసుకుంటారు? భోజనం అయిపోయిన తర్వాత చందన పాత్ర పక్కన పెడతారు. పెట్టి చేతికి చందనం అలదుతారు. అంటే భోజనానికి రండి అని పిలవాలా? పిలవక్కర్లేదు, అలా పిలవరు. భోజనానికి రండి అని పిలవరు. విందు అన్న మాట లేదు శుభలేఖలో. ఎందుకు లేదంటే చందనతాంబూలం అన్న మాటలో విందు ఉంది. విందు ఎప్పుడు పెడతారు? పెళ్లికి ముందా అండి, పెళ్లికి వెనకాండా నడకూడదు. పెళ్లి తర్వాతే భోజనం పెడతారు. పెళ్లికి ముందు భోజనం ఎందుకు పెట్టరండి? అంటే అలా పెట్టరు. ఎందుకు పెడతారు? మంచి జరి సత్యనారాయణ వ్రతానికి ముందు అన్నం పెడుతున్నారా, తర్వాత పెడుతున్నారా? వ్రతం తర్వాత అన్నం పెడతారు. ఏదైనా చేస్తే ఎప్పుడు పెడతారు? లక్షవతుల నోములు పిలిచారు. ఎప్పుడు పెడతారు? లక్షవతుల నోము అయిపోయాక అన్నం పెడతారు. పెళ్ళికి ఎప్పుడు పెడతారు? పెళ్ళి అయ్యాక అన్నం పెడతారు. అంతేగాని పెళ్ళికి ముందే అన్నం పెట్టేస్తే? నీ కన్యాదానం చేయలేదు, వాళ్ళిద్దరూ పక్కపక్కన ఎలా కూర్చుంటారు, నువ్వు వచ్చట్లే ఎలా వేస్తావు? ఏమిటి అధికారం చేయడానికి? ఇంకా నీ పెద్దరికే అండి, నేను పిలవడం ఎందుకు? కాబట్టి అన్నం ఎప్పుడు పెట్టాలి? పెళ్ళి అయ్యాక పెట్టాలి. కాబట్టి బుద్ధి ఉన్నవాడిని అయితే నేను కూడా ఎప్పుడు పెట్టాలి? 11వ తారీఖుని పెళ్లి చేస్తే 12వ తారీఖున అన్నం పెట్టాలి కదా. కాబట్టి చందన తాంబూలాది సత్కారములను గ్రహించి అన్న దాంట్లో అంత పెద్దరికం ఉంది. ఈ పెద్దరికం ఎక్కడిదో, దీని వెనక ఎంత ప్రాధాన్యత ఉందో మహాభారతం దగ్గర నుంచి చూపించుకొచ్చారు. ఇప్పుడు తను ఇంతకాలం ఉద్యోగం ఇవ్వడం ఒకెత్తు, తన కూతురికి నాట్యాచార్యుడిగా పెట్టడం ఒకెత్తు. తను ఉద్యోగం ఇస్తున్నాడేమో, తన కూతురికి మాత్రం గురువు. కాబట్టి ఇప్పుడు తన కూతురు మా నాన్నగారు ఇచ్చిన ఉద్యోగం చేసుకుంటున్నాడంటే ఎమ్మెల్యే ఆత్మకథ పుస్తకంలా ఉంటుంది. నండూరు రామకృష్ణారావు పుస్తకం రాశాడు ఎమ్మెల్యే అంటే, నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు, ఆయన రాశాడు కాబట్టి అది ఉదాహరణ చెప్పాను అంతే. ఓ పెంకి ఎమ్మెల్యే గారి కొడుక్కి లెక్కలు నేర్పడానికి పాపం ఓ విర్రిపంతులు గారు ఒప్పుకున్నాడు. ఓ ఆయన దరిద్రుడు, ఒరే 50 రూపాయలు ఇచ్చి నీకు మాస్టర్ని ఇట్టాను అన్నాడు. అంటే కొడుకు ఉద్దేశం ఏంటంటే 50 రూపాయల కోసం వచ్చాడు, నాకు లెక్కలు వాడేది నేర్పుతాడని. ఆయన అన్నాడు 5లో 3 తీస్తే 2 బాగుంది, తీశాడు. ఏదో 13లోంచి 9 తీయాలి, 3లోంచి 9 పోదు అన్నాడు. పోదు తెలుసు ఆ మాట, ఇక్కడి నుంచి ఒక అప్పు తెచ్చుకో, నువ్వు తెచ్చుకో, నేను ఎందుకు తెచ్చుకుంటాను? నేను ఎమ్మెల్యే కొడుకుని, నా తప్పు ఏంటి? నేనేం తెచ్చుకున్నాను? ఆయన అన్నాడు పోను, నువ్వు తెచ్చుకోవద్దు, మా మాస్టర్ తెచ్చుకున్నారని అన్నాడు. అలా అన్నావు బాగుంది, 3లోంచి 9 పోదు కాబట్టి మా మాస్టరు డప్పు తెచ్చుకున్నాడు. 1 అనగా 10 అన్నాడు. నువ్వు వెంటనే లేచి వెళ్ళిపోవాలి. 1 అనగా 10 ఏంటి? 50 రూపాయలకి 5 రూపాయలు ఇస్తే పుచ్చుకుంటావా? 1 అనగా 10 ఏంటి? నువ్వు లెక్కలు నేర్చుకురా అన్నాడు. ఇక వాళ్ళు ఏం నేర్చుకుంటాడు? రామకృష్ణారావు చమత్కారమైన నవలు రాశారు. ఈ పెంకితనం ఎలా ఉంటుంది అన్న దాని గురించి అదొక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. సరే, అందుకని అలా అమ్మా నీకు డ్యాన్స్ మాస్టర్గా పెట్టాను, రోజు మా అమ్మాయికి 6 గంటలకు వచ్చేయండి. మళ్ళీ మా అమ్మాయి ట్యూషన్కి వెళ్ళిపోవాలంటే ఇంక ఎంత చులకనండి ఆ పిల్లకి. ఆ అమ్మాయి కూడా ఇలా వాచి చూస్తే ఇంకేంటి, మాస్టర్ వస్తే ఆ అమ్మాయి వాచి చూడడం ఏంటి? ఆ అమ్మాయిని చూసి మాస్టర్ వాచి చూడాలి. కానీ నేర్పారు. తను ఉద్యోగం ఇవ్వడం కాదు, తన పిల్ల దృష్టిలో ఎలా ఉండాలో, పిల్ల ఎంత సంస్కారంగా నేర్చుకోవాలో నేర్పాడు మహానుభావుడు. కర్పూర తాంబూలం పట్టుకొచ్చి ఇచ్చి నమస్కరించని చెప్పాడు. కర్పూర తాంబూలం ఇచ్చి నమస్కారం చేసింది ఉత్తర. నమస్కారం చేసిన తర్వాత విరాట మహారాజు ఉత్తరను అప్పగిస్తూ చెప్తున్నాడు. అని ఉచితంబుగా పలికి అంగన హస్తము పట్టి తత్కరంబున గదియించి నీ గురువు బొల్తి తగం కొనియాడు ఎట్లు చెప్పినటుల భక్తిమై నడవు పింపెసలారగా కూడు కూర చందన కుసుమాదులు నడిపి తప్పక అరసి గౌరవింపుమీ. మా నాన్నగారు డ్యాన్స్కి పెట్టారు మాస్టర్ని, 300 ఇస్తున్నారని చెప్పకు.
నువ్వేం చేయాలో తెలుసా అమ్మా అని ఉచితంబుగా పలికి కర్పూర తాంబూలం ఇయ్యమ్మా అని కూతురు చెయ్యి పట్టుకుని ఎంతో సంతోషంతో ఆ కూతురు వంక చూస్తూ, కూతురు చెయ్యి తండ్రి పట్టుకోవడం అంటే ఎంత ప్రేమండా పితృప్రేమ. కుడి చేత్తో తల్లిగాడి చెయ్యి పట్టుకుంటే, తల్లిగాడి చెయ్యి అంటే కూతురు చెయ్యి పట్టుకుని, ఎడం చేత్తో ఇలా చెయ్యి పట్టుకుంటారు. ప్రేమ, నా కూతురు, నా పిచ్చి తల్లి, నేను కన్న నాన్న, నా పండు ఎంత పెద్దదైపోయిందో అని సంతోషం తండ్రికి. నేను ఇలా పట్టుకుని ప్రేమగా చూసి ఎంత ఆవిష్కరించాడు పితృప్రేమని తిక్కనగారు మహానుభావుడు. అంగన హస్తము పట్టి తత్కరంబున గదియించి ఆ చెయ్యిలా ఇలా కదిపి, నాన్న ఇంతరాచరికం ఏమైపోయింది ఇంతమంది ముందు అంటే ఆ ఆత్మజ, ఆ కూతురు చెయ్యి పట్టుకునేటప్పటికీ పితృహృదయం అంటే ఎంత ప్రేమో, తండ్రితనం అంటే తండ్రితనం వెనక ఉన్న గొప్పతనం ఎటువంటిదో ఆవిష్కరిస్తున్నారు తిక్కన గారు. నీ గురువు బొల్తి తగం కొనియాడు. అమ్మా నీ గురువు గారమ్మా, నేను పెట్టిన డ్యాన్స్ మాస్టర్ అమ్మా అని లేదు, అమ్మా నీ గురువు గారు. చక్కగా మాట్లాడేమ్మా, గౌరవంగా ప్రవర్తించు నాన్న, ఎట్లు చెప్పినటుల భక్తిమయ్యినడవు. ఆయన ఎలా చెప్తే అలా భక్తిగా ప్రవర్తించు, చాలా భక్తితో ఉండు. పింపెసలారగా కూడు కూర చందన కుసుమాదులను నడిపి ఆయన గౌరవం నిలబడేటట్టుగా, మనం ఎలా తింటామో అలా ఆయనకి అటువంటి అన్నం, అటువంటి కూర, అటువంటి చందనం అవన్నీ ఆయనకు అందుతున్నాయో లేదో నువ్వు చూస్తుండు. తప్పక ఆరసి గౌరవింపు మీ ఆయన్ని ఎప్పటికప్పుడు. గురువుగారు అన్నం తిన్నారా, గురువుగారికి సరి అయిన కూర వెళ్ళిందా, గురువుగారికి సరి అయిన పప్పు పంపించారా, గురువుగారికి చందనం వెళ్ళిందా, గురువుగారు సంతోషంగా పడుకున్నారా, ఇవన్నీ చూసుకుంటూ ఉండు సుమా అమ్మ. అంటే ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపట్టుకోవాలి, ఒక తండ్రి వేరొక తండ్రికి అప్పగించినట్టు అప్పగించాడు. ఒక తండ్రి అల్లుడికి కూతురును అప్పజెప్పినట్టు అప్పజెప్పలేదు. తండ్రి గురువుకి అప్పజెప్తాడు, అల్లుడికి అప్పజెప్తాడు. అల్లుడికి అప్పజెప్పడం వేరు, గురువుకి అప్పజెప్పడం వేరు. అల్లుడికి అప్పజెప్పేటప్పుడు అల్లుడిలో తండ్రితనం, అన్నతనం, భర్తతనం, గురువుతనం అన్నీ ఉంటాయి, అన్నీ ఉండాలని కోరుకుంటాడు మామగారు. కానీ గురువుకి అప్పజెప్పేటప్పుడు నేను నా కూతుర్ని ఎలా చూశానో ఆయన అలా చూస్తాడని నమ్ముతాడు. ఇదే గుర్తుపెట్టుకున్నాడు అర్జునుడు.